హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇడ్లీ, వడ పూరి, దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీ చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఎలాంటి కూరలు లేకుండా డైరెక్ట్గా తినొచ్చు, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను, చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు చల్లుకుంటూ రవ్వరవ్వలా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా చల్లినట్టుగా వేస్తూ కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసినట్టయితే పిండి మొత్తం ముద్ద కడుతుంది కాబట్టి మధ్య మధ్యలో నీళ్లను చిలకరించుకుంటూ పిండిని నలిపినట్టుగా రవ్వరవ్వలా చేసుకోవాలి. పిండిని పిసికినట్టయితే చూస్తున్నారు కదా, ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే పిండి రెడీ అయిపోయినట్టు. స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నెలో 1 లీటర్ నీళ్లు వేస్తున్నాను. నీళ్ల పైనుంచి మట్టి పాత్ర మాత్రమే పెట్టుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి మట్టి పాత్రతో మాత్రమే ఈ రెసిపీ చాలా చక్కగా వస్తుంది కాబట్టి నేను ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక లేయర్లా వేస్తున్నాను. మధ్యలో తురిమిన బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను. తురిమిన బెల్లాన్ని ఒక లేయర్లాగా వేసిన తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును మరొక లేయర్లాగా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేసుకున్నాక మరికొద్దిగా కొబ్బరి తురుము వేస్తున్నాను. కొబ్బరి తురుము వేశాక పైనుంచి బియ్యం పిండి వేసి రెడీ చేసుకోవాలి. తడిగా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ పైన ఇలా చుట్టినట్టుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు వేసి పైనుంచి మట్టి పాత్ర పెట్టి నీళ్లు మరిగించుకుంటున్నాం కదా, నీళ్లు బాగా మరుగుతున్నాయి. మూతలాగా పెట్టుకున్న మట్టి పాత్ర కూడా బాగా వేడెక్కింది. మనం గుడ్డ చుట్టి పెట్టుకున్న బౌల్తో సహా ఇలా బోర్లించినట్టుగా పెట్టుకుని పైన ఉన్న బౌల్ని తీసేయాలి. పైనుంచి మరొక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను, ఆవిరికి బాగా ఉడికిపోయింది. మనం బోర్లించి తీసుకున్న బౌల్ని మళ్ళీ బోర్లించి ఇలా తీయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండా, కూరలు చేసే పని లేకుండా పైనుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఎప్పుడు ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.